सीधरबाबू ने मुझे सीधरबाबु एट पोता काबटे दयचे हनुमंतराव गारी निंदर नम्बू एवर नम्मते आ तप वाले हरीश्रावर एम सांचुलिस्ता पोते इस्ते केसीआर इन सांचुलिस्ते हरीश्रावड़ा ट्रांसफर ले कदा अना कांग्रेस पार्टी पद कल्ला संपादी हनुमंतराव ग इपड़ पाई क्रोत मुसलदा की जैसे सोनिया सचिपोट सोनिया गांधी फोन वस्ते लेजी चालेज अजीम कुना मुंगटे सूट लेजे लेडना लेजी ओके इंकेम डाउट समर्थन ने अरे तुरे ना अरे तुरे अने नष्ट पार्टी की नष्ट रेवंत अच्छा अरे तुरे ना अद्वा ने अरे तुरे अने विजुअल इकड़ी चूपेड़ता कांग्रेस पार्टी अड़ा चंद्रबाबु नायडु प्रश्न समन्वयमंटे चेविटाडु मुंदर शंख मूदिनट्टुगा उंदि नीचम पन वे मंदिर बल दीक पार्टी वालू ప్రజలకు కళ్ళకట్టినట్టుగా ఉంటది అయితే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అడుగుతున్న చంద్రబాబు నాయుడు గారిని ఏదైతే ప్రశ్నిస్తారో సమన్వయం అంటే చెవిటేడు ముందర శంఖం మూదినట్టుగా ఉంది నిద్రపోయేవాడిని లేపొచ్చు కానీ నిద్రపోయినట్టు నటించేవాడిని ఎవడు లేపలేడు ఈ రోజు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల వైఖరి ఆ రకంగా ఉన్నది సమన్వయం అంటే తెలంగాణ ప్రజలు గత 50 సంవత్సరాలుగా పోరాట ఫలితంగా ప్రజలు వీరోచితంగా పోరాటం చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచి ఈ రోజు తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు ఎవరి దయా దాక్షిణ్యాలకో ఎవరు ఎవరి గొప్పతనాలకో ఎవరిని పొగడడం కోసమో లేకపోతే ఎవరి కోసమో తెలంగాణ రాలేదు ఈ రోజు తెలంగాణ యువకులు విద్యార్థులు ఉద్యోగ సంఘాలు కుల సంఘాలు రైతు సంఘాలు అందరూ కూడా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మీద పోరాటం చేసి ఈ రోజు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారు అది విద్యార్థుల గొప్పతనము ప్రాణాలు బలిచ్చిన కుటుంబాల గొప్పతనము వీరవనితలు అంటే బలిచ్చిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తల్లులు వీరవనితలు అవుతారు తప్ప బలి తీసుకున్న సోనియా గాంధీ గారు కాదన్న సంగతి కాంగ్రెస్ పార్టీ కళ్ళు తెరవాల్సిన అవసరం ఉన్నది ఈ రోజు మేము చెప్తున్న సమన్వయం అంటే ఈ ప్రాంత ప్రజల కోరిక మేరకు తెలంగాణ రాష్ట్రం ఏదైతే ఇస్తున్నారో సీమాంధ్ర ప్రాంతంలో రాష్ట్ర ఏర్పాటు ఓకే చారిగారు చారిగారు ఏంటండి చారిగారు ఎస్ 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 చారిగారు రాములు గారు అడిగారు ఆయన అప్పుడు టీడీపీ ఎమ్మెల్యే కదా అని అన్నాడు ఎస్ టీడీపీ ఎమ్మెల్యే ఒప్పుకుంటా ఈ విషయాలు సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారికి తెలివై ఈ విషయాలు ఈయన ఇట్లా తిట్టిండు అనే సంగతి తెలివై ఎవరు వాళ్ళకి సూయించకపోవచ్చు సూయించరు వాళ్ళకి తెలివై ఇప్పుడు అంత తిట్టినానికి పీసీసీ మా పార్టీలు ఇచ్చేశారు ఇది సోనియా గాంధీ రాహుల్ గాంధీ తెలియదు కాబట్టి పీసీసీ అయ్యిండు ఇప్పుడు నేను గింత తిట్టినానికి పీసీసీ మా వాళ్ళు ఇప్పించారు నేను అరెత్తురు అంటే నా పీకేస్తారు అవి అదేంటి ఈ తోకలు ఆగండి నాది కానివ్వండి ప్లీజ్ సోనియా గాంధీ గారిని
అంత పెద్ద మాటలను అతను వ్యక్తి పీసీస్ అయినప్పుడు తప్పులేదు గానీ జగ్గారెడ్డి అరే తుర్రు అన్నందుకే నాతో కలివికేస్తారా ఉందా జవాబు చెప్తారా తినదు యాది పెట్టుకో సారీ తిరుపతి రెడ్డి తినదు కాంగ్రెస్ పార్టీ మర్రి చెట్టు లాంటిది ఏళ్ళు కిందుంటాయి కాంగ్రెస్ పార్టీ నేను నన్ను కాంగ్రెస్ లకి తీసే మావోళ్ళు రేవంత్ రెడ్డి ప్రెషర్ పెట్టి సస్పెండ్ చేస్తారా సస్తారని చేపిచ్చి ఒకళ్ళు చేపిస్తే కూడా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఎప్పటికి చరిత్ర ఎక్కడికి పోదు కాంగ్రెస్ పార్టీ ఒక మర్రి చెట్టు లాంటిది ఈ భూమి మీద సముద్రము ఉన్నంత కాలము ఈ భూమి ఉన్నంత కాలము తరతరాలు ఆ కుటుంబము ఆ కుటుంబము ఆ కుటుంబము రాజకీయంగా ఈ దేశం ఈ భూమి మీద బతికే ఉంటది ఇది ఇది సత్యం